हाय हेलो वेलकम बैक टू अवर चैनल ग्रेसफुल ग्लोरी गर्ल मेरे फर्स्ट टाइम चैनल ने చూసినట్లయితే నా పేరు ప్రత్యూషా నేను ఫుడ్ బ్యూటీ ట్రావెల్ మీద వీడియోస్ చేస్తుంటాను ఒకసారి చెక్ అవుట్ చేయండి ఛానల్ ని మీకు గనుక వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో కూడా షేర్ చేయండి సో ఈ రోజు అయితే మనము పప్పు చెక్కల్ని ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం చాలా సింపుల్ గా ఈజీగా బిగినర్స్ కి అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఒకసారి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఐ హాఫ్ ఈ హాఫ్ ఏం చేయాలి బిగినర్ బట్ మిక్సీ చేసుకోవాలి వేయించ బల్లదా అలానే పెంచి పేస్ట్ లాగా కాకుండా బాగా ఊరికెత్త పొడి లాగా చేసుకుంటే పడుతుంది సో ఇక్కడైతే 250 గ్రామ్స్ పప్పుని తీసుకున్నామండి ఈక్వల్ క్వాంటిటీస్ లో వేసిన పప్పు కొన్ని తినేసిన పప్పు కొన్ని రెండు కలిపి 250 గ్రామ్స్ వేసనా ఇది పెస వేసిన పప్పు సాయి పప్పు తినేసిన ఆ తినేసిన పప్పు పొడి కలిపి సాయి పప్పు చట్నీ పప్పు నెక్స్ట్ ఇది వేయించి పొడి చేసుకుం వేయి చాడి చాలి ఓకే క్వాంటిటీ లో కిలో కాల్ కిలో పిన్ బియ్యం అయితే కాల్ కిలో పప్పు తీసుకోవాలి ఓకే రెండు చెరి సమానంగా తీసుకో కిలోకి కాల్ కిలో ని కాల్ కిలో బియ్యం అయితే పిండి కిలో అయితే పప్పుల పొడి కాల్ కిలో నెక్స్ట్ ఇప్పుడు ఏంది మయ్యనియా ఆనియన్ పేస్ట్ ఆనియన్ పౌడర్ తర్వాత కచ్చ పచ్చ అల్లం తెల్ల పేస్ట్ జీలకర్ర ఉప్పు మిరపపొడి కరివేపాకు ఓకే పసుపు ఎంతసేపు నానబెట్టు ఒక హాఫ్ అన్ అవర్ सो आ स्पाइसेस अन्नी आ पिंडलोकि वेसेसुकुन्न तर्वात ई पेसरपप्पु उंटुंदि कदंडी दान्नि मनं ओक हाफ एन अवर् मुंदु वाश् चेसुकोनि सोक् चेसुकुंटे सरिपोतुंदि सो तर्वात दांट्लो कोंचें वेडिवेडिगा नूने उंटुंदि कदा अदि पोस्ते वासन वस्तुंदंडि असल आ स्मेल्के टेस्ट चेसालनिपिस्तुंदन्नमाट अंत बागुंटुंदि एंदुकंटे करिवेपाकु अंड आ शनग पेसरपप्पु अवन्नी उंटाय कदा बा सूपर टेस्ट अन्नमाट मीरु खच्चितंगा ओकसारि एक्सपीरियंस चेयालि आ स्मेल अयिते अंत टेस्टीगा उंटुंदि अंड अंत स्मेल अयिते चाला बागुंटुंदन्नमाट सो इक्कड आ पेसरपप्पु गुरिंचि चेप्तुन्नानु कदा सो अदेंटंटे मीरु ओकवेळ नाकु मुंदुगाने सोक् चेयडं मर्चिपोयिनट्लयिते कोंचेम हाट वाटर लो सोक् चेसुकुंटे सरिपोतुंदि इक्कडैते बागा मिक्स चेसुकोनि हाट वाटर वेसुकोनि मिक्स चेसुकोवालि सो वेड़ नील वेसकोनी बागा मिक्स चेसुकोवाली कोंचेम वेड़ नील काबट्टी अभी कर्र उंटुंदि कदा तेड्डु दांतोटी मिक्स चेसुकुंटुन्नामु अदि एंत बागा मिक्स चेसुकुंटे अंत बागा पिंड अनेदि मनकि टेस्ट बागुंटुंदन्नमाट सो मनं कन्सिस्टेंसी बट्टी वाटर वेसुकुंटू याड चेसुकुंटू चपाती पिंड एला अयिते कलुपुकुंटामो सेम अलाने दीनि कूडा कलुपुकुनेसडमे चपाती पिंड एला कलुपुकुंटे मनकि तेलिसिपोतुंदि कदा सो अलाने सेम कलिपेसुकोवडमे इक्कडैते आल्मोस्ट रेडी अयिपोतुंदन्नमाट सो कोंचेम गट्टिगा ఇలా పప్పు చెక్కల పిండి అయితే రెడీ అయిపోయింది లెట్ స్టార్ట్ పప్పు చెక్కలు మేకింగ్ ప్రేంజల్మా దొ ఉండల ఉండలగా చేసుకుందాం చాతం ముదాన్ని నూనె అద్దుకుంటే చేసుకోరా सो इला मोत्तम मनमु पॉलिथीन पेपर कानी कवर कानी तीसुकोनी दानि मीद इला प्रेस चेसुकोवडमे नार्मल गा दीनिकी प्रेसर कूडा उंटुंदंडी अंटे दानि मीद जस्ट ओक पेट्टेसी इला मनकी कोन्नि उंटायि अन्नमाट बयट अम्मुतू उंटा मनकि एट्ला अयिते मनुवुलु चेसुकोनुकुंटायि दीनिकी कूडा अलाने उंटुंदि बट इला चेसुकुंटे एंटंटे टेस्ट बागुंटुंदि अन्नमाट कोंचेम लावुगा वस्तायि एन्नि रोजुलु उंटायि अवि एन्नि रोजुलु उंटायि ओकवेळ पोंगुतुन्नायि अनुकोयि मध्यलो होल पेट्टुकुंटे सरिपोतुंदि పొంగకుండా చెక్క లాగా రావాలంటే హోల్ చేసుకోవాలి అంతే తీన్ మీద నాలుగు చేసుకుంటా ఇలా రెండు కవర్లు చేసుకుంటే నూనె కాగే లోపల వేసేసుకోవచ్చు సో ఇంకలా అన్ని మనం ముందుగానే కొన్ని ఒక 2-3 పాలిథిన్ కవర్స్ తో చేసేసి పెట్టుకుంటే సో మనకి నూనె కాగిపోగానే ఇవన్నీ వేసేసుకోవచ్చు అన్నమాట అంటే బాగా పెద్ద బండలు ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకొని తొందరగా అయిపోతుంది పప్పు చెక్కలు అయితే మనోబూలు అంత టైం పట్టదు మనోబూలు అరిసెలు అంత తొందరగా అయిపోతాయి అన్నమాట పప్పు చెక్కలు అయితే మాత్రం అండ్ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటాయండి ట్రై చేయండి ఒకసారి ఇక్కడైతే అన్ని అలా ప్రెస్ చేసుకున్నాం కదా సో ఇంకా వేడివేడిగా ఆయిల్ అయితే కాగిపోయింది ఇంకా దాంట్లో వేసాము ఇక్కడ ఫ్రై అవుతుంటాయి కదా అప్పుడు కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది
అండ్ ఫైనల్లీ మన పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోతున్నాయి. అండ్ ఓన్లీ సంక్రాంతికే కాదండి, అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి. అంటే మనకి సంక్రాంతి అప్పుడు ఇంట్లో ఉంటాయి కదా, సో అందుకని తినాలనిపించింది అనమాట. ఇలా ఎప్పుడన్నా మనకి అప్పుడప్పుడు కొన్ని చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ బాగా అనిపిస్తాయి కూడా. సో ఈ టిప్స్ అన్నీ యూస్ చేసి మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ నేను ఆల్రెడీ మనుబులు అరిసెలు ఎలా చేసుకోవాలి, బిగినర్స్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఈ వీడియోస్ అయితే. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే మన పప్పు చెక్కలు రెడీ అయిపోతున్నాయి అన్నమాట. అసలు టేస్ట్ అయితే చెప్పలేమండి, అంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అంటే మేం చేసి మేం పొగుడుకుంటున్నాను కాదు, నిజంగానే టేస్ట్ బయట వాళ్ళు చెప్పింది అన్నీ కలిపి నేను చెప్తున్నాను. టేస్ట్ అయితే సూపర్ అన్నమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా అండ్ ఇవి చేసుకొని కూడా టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బై బై.